స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా. మాజీ మంత్రి చిత్తరంజన్ దాస్ కాషాయం గూటికి చేరారు. ఆయన మనతో ఉన్నారు, అసలు ఎందుకు పార్టీలో చేరారు, ఎట్లా అనిపిస్తుంది అని ఆయనతో మాట్లాడుతెలుసుకుందాం. మొత్తానికి కమలం పార్టీ గూటికి చేరారు, కంగ్రాచులేషన్స్ అండి. ఎట్లా అనిపిస్తుంది పార్టీలో చేరడం? ఇప్పుడే కదా వచ్చింది, ఇప్పుడే వచ్చింది. భారతీయ జనతా పార్టీ గురించి కూడా మంచి అవగాహన మొదలొచ్చు కూడా. మీరు ఇందాక మాట్లాడుతూ కూడా అన్నారు చాలా రోజుల నుంచి పార్టీలోకి వెళ్ళాలని అనుకుంటున్న అదే దృష్టిలో ఉన్నాను. ఎందుకు అసలు బీజేపీ పట్ల ఆకర్షితులయ్యారు? దీంట్లో అందరూ కూడా కొంచెం డెమోక్రటిక్ సిస్టమ్ ఉంది. ఇప్పుడున్న నాయకులందరూ కూడా మా జిల్లాకు చెందినటువంటి డీకే అన్న గారు ఉన్నారు దీంట్లో. తర్వాత ఎన్నో అభివృద్ధి కార్యక్రమం ఆమె కూడా కలిసి పంచుకున్నాం. కిషన్ రెడ్డి గారు, ఈజల రాజేందర్ గారు, వీళ్ళందరూ కూడా రణి సంజయ్ గారు, లక్ష్మణ్ గారు, ఇప్పుడు మొదటి నుంచి కూడా ఫ్రెండ్స్ మనకు అందరూ. ఒక మంచి వాతావరణం ఉంది దీంట్లో. మోడీ గారి మీద విశ్వాసం నాకు ఎక్కువ. ఈ దేశంలో ఒక మంచి స్టేబుల్ గవర్నమెంట్ ఇవ్వాలంటే, దేశ సంక్షేమ ఇవ్వాలంటే, బలైన వర్గాలు కూడా ఒక మంచి ఇంపార్టెన్స్ రావాలంటే ఇక బీజేపీ మోడీ ప్రభుత్వం ఒకటే అని నమ్మే వల్ల నేను కొన్ని. అది మరోవైపు దాదాపుగా మీరు 3 దశాబ్దాల క్రితం కూడా పనిచేశారు, చాలా రోజుల నుంచి యాక్టివ్ పాలిటిక్స్ లో కూడా దూరంగా ఉన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి పరిణామాలకు అప్పుడు చాలా తేడా ఉంది, ఎట్లా ఎదుర్కొంటారు సార్? నేను దూరం ఎప్పుడు లేదు. ఆ రోజు ప్రజల్లో ఉన్నాం, ఈ రోజు ప్రజల్లో ఉన్నాం. ఆ రోజు నేను డబ్బుతో రాజకీయం చేయలేదు, ఈ రోజు డబ్బుతో చేస్తాను. ఆ రోజు హానెస్ట్గానే ఉన్నాము, ఈ రోజు హానెస్ట్ ఉన్నాం. ప్రజలు ఎప్పుడు మమ్మల్ని వదిలిపెట్టలేదు. కలవగుర్తి ప్రజలు, మా జిల్లా ప్రజలు ఎప్పుడు మమ్మల్ని వదిలిపెట్టలేదు. అందరు కూడా మా ఆమెడే ఉన్నారు. ఇంతమంది వచ్చారంటే కూడా మాకు మా మీద విశ్వాసంతోనే. మేము వాళ్ళకేం డబ్బులు ఇచ్చింది కాదు, ఆశ పెట్టింది కాదు. కాబట్టి మేము చేసిన హానెస్ట్గా పనిచేసినటువంటి ప్రతి ఒక్కటి, మేము ఏది చేసినా కలవగుర్తి అభివృద్ధికి, జిల్లా అభివృద్ధికి, రాష్ట్ర అభివృద్ధికి, నా మంత్రిగా కూడా అని కూడా హానెస్ట్గా జీవితం గడిపాను నేను. మీరు ఎక్కడైనా రాష్ట్రంలో అడగండి, మీరు ఎప్పుడు కూడా ఒక నీతివంతమైన పరిపాలన చేశారు. కాబట్టి ప్రజలందరూ కూడా మమ్మల్ని ఇవాళ గౌరవిస్తారు. ఎందుకు బీఆర్ఎస్ పార్టీని ఎందుకు వదలాల్సి వచ్చింది? బీఆర్ పార్టీ ఎందుకు పోయిందో తెలియదు, ఎందుకు వచ్చింది తెలియదు. పోయినప్పటి నుంచి ఎవరికి పరిచయం లేదు, ఆ మంత్రులు వాళ్ళు ఉన్నారు, ఆ సందర్భాన్ని బట్టి పోయినాం. మళ్ళీ ఒకరు కలవలే, ముఖ్యమంత్రి గారు కలవరు, నా ఎవరు కలవరాడ ఎవరు కలవడానికి ఎవరితో చెప్పుకోవాలి. కలవకుర్తి అభివృద్ధి గురించి నేను 2-3 ఏళ్ళ నుంచి మాడుతున్నా. అన్ని డెవలప్మెంట్స్ కావాలి, ప్రజలు సఫర్ అవుతున్న చాలా మాట చెప్పినా ఎవరు పట్టించుకోరు. అది ఒట్టి ఏదో అట్లా వాళ్ళకి వాళ్ళ పరిపాలన లేక ఇది ఎంతన్నా కరెక్షన్ చేయని, ఎంతనా కొట్టుకొని ఏమన్నా చేసుకొని అడిగేటోళ్ళు లేరలేరు ఈ పార్టీలో. అందుకే వదిలిపెట్టాల్సి. మరోవైపు మీ జిల్లాలో బీజేపీ చాలా వీక్ ఉంది, కాంగ్రెస్ గట్టిగా ఉంది. మీ జిల్లా నుంచి పిసిసి అధ్యక్షుడు ఉన్నాడు, కాంగ్రెస్ కాకుండా బీజేపీలో చేరడం, అసలు కాంగ్రెస్ మీ జిల్లాలో స్ట్రాంగ్ ఉంది, బీజేపీ వీక్ ఉంది, దానికి ఏమంటారు? బీజేపీ ఎందుకు వీక్, ఎందుకు ఉంది, బాగానే ఉంది. నాయకులు ఇంకా కావాలి, వస్తారు. ఇప్పుడు ప్రాంతాన్ని బట్టి అది ఉంది, ఇప్పుడిప్పుడే వస్తున్నారు కదా అంతా మోడీ గారు నాయకత్వం. ఇప్పుడు అందరూ బయటకు వస్తున్నారు, బీజేపీ స్ట్రాంగ్ అయితే నెక్స్ట్ ఎలక్షన్లో 3 పార్టీల కన్నా 4-2 సీట్లు ఎక్కువనే వస్తాయి. ఇది ఛాలెంజ్ చూడండి. మరోవైపు మీరు వచ్చే ఎన్నికల్లో ఏ విధంగా ఎమ్మెల్యే అయినా ఎంపీ ఏ విధంగా ఉండబోతుంది మీ పాత్ర బీజేపీలో? ఇప్పటికి పాత్ర ఎప్పుడు ప్రజల గురించే మాడతాం, బలహీన వర్గాల గురించి మాడతాం, డెవలప్మెంట్ మాడతాం, డెమోక్రసీ గురించి మాడతాం, సెక్యులర్ గురించి మాడతాం, అట్లేం లేదు. అంటే ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొన్నారా? ఎందుకు పాల్గొను, ఎక్కడో దగ్గర అవకాశం ఇస్తారు, పోటీ కూడా చేస్తాం. ఎక్కడి నుంచి అనుకుంటున్నారు మీరు? వాళ్ళే అడిగింది జడ్చల్ నుంచి ఏమన్నారు. నేను కూడా దాని ఇంట్రెస్ట్ నాకు, ఎందుకంటే కలగుర్తిలో సగభాగం జడ్చల్లోకి పోయింది. అక్కడ నేను మంత్రిగా పనిచేసిన, ఎమ్మెల్యే 10 ఏళ్ళు పనిచేసిన, నేచురల్ కూడా నాకు బలం నాకు ఉంది కదా. అసలు ఇది పార్టీ అవకాశం ఇస్తే ఖచ్చితంగా జడ్చల్ నుంచి బరిలో ఉంటానని చెప్పి కూడా మాజీ మంత్రి చిత్తరంజన్ దాస్ అంటున్నారు. కెమెరామెన్ వంశీతో శ్రీధర్, ఆర్టీవీ హైదరాబాద్.